శంకర్పల్లికి వెళ్లే దారిలో 5 మైలు రాయి దగ్గర ఒక షెడ్ ఉంటుంది. సావిత్రి అందులో ఉంది. నువ్వు చెప్పేది నిజమని నమ్మకం ఏముంది? నమ్మితే సావిత్రి దొరుకుతుంది, లేదంటే మీ ఇష్టం. చాలా రోజులు మా నాన్న నా ఎదురుగా ఉన్నా. మా నాన్న నాకు తెలియలేదు స్వామి. తెలిసిన దగ్గర నుంచి నాన్నను చూడాలనిపిస్తుంది, మా నాన్న దగ్గరే ఉండాలనిపిస్తుంది. చూడాలనుకున్నాను. నా కోసమే మా నాన్నమ్మను గుడికి రప్పించావా స్వామి? స్వామి, మా బిడ్డ కాకపోయినా, మా రక్తం పంచుకుని పుట్టకపోయినా, సావిత్రి ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు. ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడ ఏ కష్టం పడుతుందో తెలీదు. తన గురించి ఇంట్లో అందరూ అల్లాడిపోతున్నారు. తనెక్కడున్నా క్షేమంగా ఉండేలా ఏ కష్టమూ రాకుండా చూడు స్వామి. తను క్షేమంగా ఉంది అన్నమాట నా వాళ్ల చెవిలో పడేలా చెయ్యి. నమస్కారం అమ్మా, బాగున్నారా? చెప్పండమ్మా, ఏంటి విశేషం? విశేషమేమీ లేదు పూజారి గారు. ఇంట్లో అందరం కొంచెం మానసికంగా బాధపడుతున్నాం. ఆ బాధల నుంచి మమ్మల్ని బయటపడేయమని స్వామికి అర్చన చెయ్యండి. గోత్రనామాలు చెప్పండమ్మా. పువ్వాళ్ల గోత్రం. పేర్లు చెప్పండమ్మా. నిమ్మగడ్డ రాజశేఖర్, మాధురి, సంధ్య, బలరామయ్య, ప్రసూన. పువ్వాళ్ల గోత్రోద్భవస్య నిమ్మగడ్డ రాజశేఖర్ మాధురి సంధ్య బలరామయ్య ప్రసూనాంబానామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య అభయారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం పూజాం కరిష్యే. కళ్యాణేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వాద్భుతాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తు. పూజారి గారు, ఇంకొకరి పేరుతో కూడా అర్చన చేయించండి.
అలాగేనమ్మా, పేరు చెప్పండి. సావిత్రి. పువ్వాళ్ల గోత్రోద్భవస్య, నిమ్మగడ్డ సావిత్రి నావధేశ. పూజారి గారు, మా గోత్రంతో మా ఇంటి పేరుతో వద్దు. అదేమిటమ్మా? ఆ అమ్మాయి మా అమ్మాయి కాదు. తన ఇంటి పేరు, గోత్రం నాకు తెలియదు. ఒట్టి తన పేరుతో చెయ్యండి చాలు. ఊరు పేరు తెలియని వాళ్ళకి తమరు పూజ చేయించడం ఏంటమ్మా? వేరే వాళ్ళ అమ్మాయి అయినా కష్టంలో ఉంది అన్నారు, అందుకే తన పేరు మీద కూడా జరిపిస్తున్నాను. అంతకు మించి ఏమీ లేదు. Thank you.
ఏం టెన్షన్ పడాలా? ఎంతసేపు ఫోన్ చేసినా తీసి చాపవే. నువ్వెక్కడ దొరికి చేస్తావని మెయిన్ టెన్షన్తో వస్తున్నావు. అసలు అన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయలేనంత బిజీ ఏంట్రా? జర కాముండి బయటికి పోయిన మేడం. నర్మై, పోలీసులతో ప్రాబ్లంగా ఉంది, జాగ్రత్తగా ఉండాలని చెప్తే ఫోన్ పక్కన పడేసి ఎక్కడ తిరుగుతున్నావు? కొద్దిలో మిస్ అయింది, లేదంటే ఆ ఏసీపీని మీ పార్టీకి అరెస్ట్ చేసి లోపల పడేసేవాడు. నిన్ను లోపలేసుంటే అరగంటలో మమ్మల్ని లోపలేసేవాడు. అంటే అదేనమ్మా, వాణ్ణి లోపలేసి నాలుగు కుమ్మితే ఎలాగో మన పేర్లు కూడా చెప్తాడు కదా అని. కష్టపడి ఆ ఏసీపీని డైవర్ట్ చేశాను, ఇప్పుడైనా త్వరగా బయలుదేరండి. అవును, అదెక్కడ? గుడికెళ్ళింది. గుడికి వెళ్ళడం ఏంట్రా? దాన్ని ముంబై తీసుకెళ్ళాలరా అంటే గుళ్ళకి గోపురాలకి తిప్పుతున్నావా? ఇప్పుడే వస్తారంటే పంపించండి సార్. అది దాని ఇష్టానికి తిరుగుతుంటే ఎవరైనా చూస్తే ఏం చేస్తాం? దానికోసం పోలీసులు ఊరంతా వెతుకుతున్నారు. అది వాళ్ళల్లో ఎవరికైనా కనిపించిందంటే నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. నువ్వెక్కడ దొరికావురా లింగ, ఇప్పటిదాకా నీ గురించి టెన్షన్ పడి తెచ్చాం, మళ్ళీ ఈ టెన్షన్ పెట్టావేంట్రా? ఇప్పుడు దాన్ని ఎక్కడుందని పట్టుకోవాలి? ఆ ఏసీపీ మళ్ళీ చెక్ పోస్ట్ దగ్గరికి పోకముందే బోర్డర్ దాటేయాలి. అది ఇప్పుడే వస్తారని. అది వచ్చేదాకా వెయిట్ చేస్తూ కూర్చుంటే నా ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. త్వరగా వెళ్ళి అది ఎక్కడుందో చూడు. వెళ్ళావు మాటల్లోనే వస్తుంది చిట్టిలింగ. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు, దాన్ని తీసుకుని త్వరగా బోర్డర్ దాటేయండి. అలాగే మేసా. అంకుల్, మీరెక్కడున్నారా? నా కోసం మా పోలీస్ అంకుల్ వచ్చారు, మనం తొందరగా వెళ్ళిపోదాం. జల్దీ ఇంక మనకి టెన్షన్ లేదు బాబాయ్, అది ఇంకా ఎవ్వరికి ఎప్పటికీ కనిపించదు. సార్ లేట్ సార్. ఇంతకు ముందు వరకు వాళ్ళు ఎక్కడే ఉన్నారు? మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, మరి ఇంతలో ఎక్కడికి వెళ్ళారు? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నవాళ్ళు మనం వచ్చే విషయం తెలిసినట్టు ఎలా వెళ్ళారు? వాళ్ళు మనల్ని వాంటెడ్లీ డైవర్ట్ చేశారు. చెక్ పోస్ట్ నుంచి మనల్ని పక్కకు పంపించాలని ఫోన్ చేసి వాళ్ళ లొకేషన్ వాళ్లే చెప్పారు. కమ్ ఆన్ మూవ్.
పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది సార్. ఎమర్జెన్సీ కేసు. టైం లేదు సార్, అర్జెంటుగా వెళ్ళాలి, లేదంటే ప్రాణం పోతుంది. పాపం సీరియస్ కేసు అంటారా, వెళ్ళవు సార్. సరే వెళ్ళండి. ఏదైనా సస్పెక్టివ్ వెహికల్ పాస్ అయిందా? నో సార్. అన్ని వెహికల్స్ ని చెక్ చేయండి, ఏ వెహికల్ ని వదలద్దు. వాళ్ళు ఖచ్చితంగా ఈ రూట్లోనే వస్తారు. సార్, ఏమైనా తెలిసిందా? కొద్దిలో మిస్ అయ్యా. వాడు సావిత్రిని ఒక ప్లేస్లో ఉంచాడు. ఈ చెక్ పోస్ట్ దాటి వెళ్ళలేక ఫోన్ చేసి మమ్మల్ని డైవర్ట్ చేయాలని చూశాడు. మేము వెళ్ళేసరికి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. షూర్గా ఈ రూప్లోనే వస్తారు. సార్, మీరు అటు వెళ్ళినప్పుడు వాడు సావిత్రిని తీసుకుని ఈ రూట్లోనే వెళ్ళి ఉంటాడేమో. నో నో, మా వాళ్ళు అన్ని వెహికల్స్ ని చెక్ చేస్తున్నారు. అవును సార్, అన్ని వెహికల్స్ చెక్ చేశాం, ఒక అంబులెన్స్ తప్ప. అంబులెన్స్ వెళ్ళిందా? అవును సార్, సీరియస్ కేసు అంటే అంబులెన్స్ ఒక్కదానే వదిలాం. యు ఇడియట్స్! చా, వాళ్ళు అంబులెన్స్ లో వెళ్ళి ఉంటారు. రాంగ్ కాల్ చేసి నన్ను డైవర్ట్ చేసి వాడు సావిత్రిని బోర్డర్ దాటించేశాడు. సార్, ఇప్పుడు ఎలా? మిమ్మల్ని డైవర్ట్ చేసి వాడు బోర్డర్ దాటాడు అంటే సావిత్రి మనకు దొరుకుతుందా? యూ డోంట్ వరీ సార్, వాళ్ళు వెళ్ళి ఎక్కువసేపు అవ్వలేదు. అన్ని రూట్స్ని అలర్ట్ చేస్తాను. వేరే రూట్లో వాళ్ళు ముంబై వెళ్ళినా ముందుగా వెళ్ళి పర్మిషన్స్ తీసుకుని ముంబై పోలీసులు కూడా అలర్ట్ చేస్తాను. సో నేను అర్జెంటుగా ముంబై వెళ్ళాలి. రాజశేఖర్ గారు, నేను చెప్పే విషయానికి ఎక్కువ టెన్షన్ పడకండి. ఆ గ్యాంగ్ ఇక్కడే ఉంది, వాళ్ళు వచ్చిన వెహికల్ ఇదే.